టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా లక్ష్మీ ప్రణతి పోటీ చేయబోతుందట. వీటికి సంబంధించిన విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. లక్ష్మీ ప్రణతికి సోషల్ మీడియా అకౌంటే లేదు, ఆమె కనీసం బయట ఒక్కసారి కూడా కనిపించలేదు. ఇండివిజువల్గా తారక్ని మించి ఆమె మాట్లాడింది లేదు. అలాంటి లక్ష్మీ ప్రణతి మైక్ పుచ్చుకొని ఓట్లు అడుగుతుందా? నిజంగా ఇది చాలా సిలీ క్వశ్చన్. సో లక్ష్మీ ప్రణతి ఎమ్మెల్యేగా పోటీ చేయబోతోందని, టీడీపీ పార్టీ నుంచి ఆమె రాబోతుందని సమాచారం. సో అలేఖ్య రెడ్డి గురించి అనుకోవచ్చు, కానీ లక్ష్మీ ప్రణతి వచ్చే ఛాన్స్ లేదు. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్కే రాజకీయం చేయడం ఇష్టం లేనప్పుడు మరి లక్ష్మీ ప్రణతిని ఎలా రాణిస్తారు? సో నిజంగా తన ఇంటి లక్ష్మిని ఎలా రాజకీయాల కోసం బయట పంపిస్తారా తారక్? ఛాన్స్ లెస్. నిజంగానే లక్ష్మీ ప్రణతి రాజకీయాల్లోకి రావాలంటే ఆమెకేం పెద్ద బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు. ఎందుకంటే తనకి సంబంధించి తండ్రి వంశం నుంచి పొలిటికల్గా ఇన్ఫ్లుయెన్స్ ఉంది. అలాగే ఇక ఎన్టీఆర్ సైడ్ నుంచి కూడా తను వస్తానంటే హారతిచ్చి తీసుకెళ్తారు నందమూరి బాలకృష్ణ. కానీ ఇప్పుడు ఆమెకు అలాంటి ఇంట్రెస్ట్ కాదు కదా, కనీసం విజువలైజేషన్ కూడా లేదు. తన భర్త ఒక ఇంటర్నేషనల్ స్టార్ హీరో, ప్రపంచమే గర్వించదగిన ఖ్యాతి, బంగారం లాంటి పిల్లలు, అలాగే ప్రేమించే అమ్మలాంటి అత్త. ఈ కుటుంబం నుంచి వదిలి ఆమె రాజకీయాల్లోకి వచ్చి చేసేదేంటి? కాబట్టి లక్ష్మీ ప్రణతి ఇప్పుడు ఎమ్మెల్యేగా టీడీపీ పార్టీ నుంచి వస్తుంది అన్న మాట మాత్రం అవాస్తవమని, మరి గుడివాడ నుంచి తారక రత్న ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకున్నారు కానీ అది కలవ నెరవేరలేదు. అందుకే ఇప్పుడు ఆ స్థానానికి బాలకృష్ణ అలేఖ్యనైతే అనుకుంటున్నట్టు తెలుస్తోంది.